మరో 24 గంటల్లో నరాలు తెగ ఉత్కంఠకు తెరపడబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో రేపు ఇదే సమయానికి పోలింగ్ ప్రారంభం కానుంది. 2 నెలలుగా సాగిన ఎన్నికల ప్రచారానికి నిన్న సాయంత్రం ఫుల్ స్టాప్ పడిన తర్వాత గత రాత్రి నుంచి ప్రలోభాలకు తెరలేచింది. బైకులు హోరాహోరీగా తగ్గినా గల్లీలో వీధుల్లో మాత్రం రాజకీయ పార్టీల నేతలు కదలికలు, డోర్ టు డోర్ ప్రచారాలు, నేతల అనుచరుల తెరచాటి వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం దుకాణాలు బంద్ చేసినా ముందుగానే డంప్ చేసుకున్న మద్యం నిల్వలు పుట్టలో నుంచి వెలువల బయటకు వస్తున్నాయి. మద్యం పంపిణీ జోరుగా సాగుతుంది. ఇక ఓటర్లు కొనుగోలు కూడా అంతే జోరుగా నడుస్తుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి చెప్పండి, తెలంగాణలో ఎన్నికల అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎస్ వరలక్ష్మి, లోక్సభ ఎలక్షన్స్ మరికొన్ని గంటల్లోనే ఉంది. దీనికి సంబంధించిన ఎన్నికల నిర్వహణపై కూడా సర్వం సిద్ధం చేశారు అధికారులు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ కూడా అంతటా కూడా అమలవుతుందని చెప్పేసి సీఈఓ వికాసరాజు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే కొన్ని సంస్థలు మే 13వ తేదీన అంటే రేపు సెలవు ఇవ్వడం లేదని కూడా తెలుస్తుంది. సో ఆ రోజు కూడా సెలవు ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తం కూడా ఈసారి పోలింగ్ పెంచడానికి కూడా అధికారులు అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. పోలింగ్ రేపు జరిగేటువంటి పోలింగ్ కు బందోబస్తు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా 383 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు అనేవి ఏర్పాటు చేశారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో 1056 కేంద్రాలు ఏవైతే అక్కడ పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 2 అంచెల బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికైతే జిల్లాలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 3986 పోలింగ్ కేంద్రాలను టీంలను కూడా కేటాయించారు. 1250 మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ మైక్రో అబ్జర్వర్లు మనం ఏదైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా ఎలక్షన్స్ పోలింగ్ రేపు మొదలైనప్పటి నుంచి కూడా పూర్తిగా ఎండేంత వరకు కూడా పూర్తిగా వారి బాధ్యత ఎంతో కీలకం కాబట్టి వారికి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల సంఘ నిబంధనలు కూడా తూచ తప్పకుండా అమలయ్యేలా కూడా ప్రశాంత వాతావరణంలో కూడా ఎన్నికలు సజావుగా జరిగే విధంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు సంబంధించిన ప్రతి అంశంపై కూడా స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని, అప్పుడే ఈ పోలింగ్ తీర్థంలో కూడా నిశ్చితంగా పరిశీలించగలుగుతున్నారని చెప్పేసి పోలింగ్ కు ముందు రోజు ఉదయం అంటే నిర్ణీత సమయంలోగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకొని పోలింగ్ సిబ్బందికి అందించే సామాగ్రి ఏదైతే ఉందో సక్రమంగా అందిందా లేదా అని చెప్పేసి కూడా అక్కడ అధికారులు కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లు కూడా చేరుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. రేపు పోలింగ్ రోజు అంటే ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5:30 నుంచే కూడా మాక్ పోల్ ప్రక్రియ జరిగేలా చూడాలని, ఒకవేళ కూడా ఏజెంట్లు ఎవరు హాజరు కాని పక్షంలో కూడా 15 నిమిషాలు వేచి చూస్తే మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో కూడా మాక్ పోల్ నిర్వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే రేపు జరిగేటువంటి ఎలక్షన్స్ కి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. మొత్తం కూడా రేపు ఏమైనా ఫిర్యాదులు వస్తే కూడా నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటాము, బల్క్ ఎస్ఎంఎస్లు కూడా నిన్నటి నుంచే కూడా బంద్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే 320 కోట్ల సీజింగ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే 328 పోలింగ్ కేంద్రాలు ఏజెన్సీ ఏరియాల్లో కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా 232 పోలింగ్ కేంద్రాలు, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా 2 బ్యాలెట్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీదైతే రేపు జరిగేటువంటి ఎలక్షన్స్ అయితే మొత్తం లోక్సభ ఎలక్షన్స్ అయితే సజావుగా జరగాలని చెప్పేసి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇటు డిఆర్సీ బృందాలు కూడా అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కూడా డిఆర్సీ కేంద్రాలు కూడా ఎలాంటి సమస్య లేకుండా కూడా డిస్ట్రిబ్యూషన్ అలాగే రిసెప్షన్ సాఫీగా జరిగేలా చూసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచించడం జరిగింది. ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు కూడా టీం అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్ తదితర ఏదైనా సరే ప్రతి ముఖ్యమైన అంశానికి కూడా సంబంధించి పొలిటికల్ పార్టీల సమక్షంలో కూడా వీడియోగ్రఫీ ఉంటుందని చెప్పేసి, లోపల కూడా సీసీ కెమెరాల నిఘాలో కూడా ఉంటుంది. అలాగే పోలింగ్ కేంద్రాలు కూడా కనీసం ఏదైనా మౌలిక వసతులు ఉండేలా కూడా చూసుకోవాలని, అలాగే మైక్రో అబ్జర్వర్లు ప్రతి రిపోర్టును కూడా నేరుగా జనరల్ అబ్జర్వర్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఏమైనా పోలింగ్ కేంద్రాల్లో అక్కడ వచ్చేటువంటి ఓటర్లు కావచ్చు, అక్కడ పోలింగ్ సిబ్బంది కావచ్చు, ఎలాంటి మౌలిక వసతులు లేకపోయినా కూడా వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా ప్రతిది కూడా జనరల్ అబ్జర్వర్ కు ఇవ్వాలి, ఏదైనా ఇంటిమేషన్ కూడా అని చెప్పేసి కూడా ప్రతిది కూడా ముందు నుంచే గత అసెంబ్లీ ఎలక్షన్లని దృష్టి పెట్టుకొని అప్పుడు జరిగినటువంటి లోటుపాట్లను దృష్టి పెట్టుకొని ఈసారి జరిగేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఈసారి కట్టుదిట్టంగా చేశారని చెప్పుకోవచ్చు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరగాల జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే రేపు జరిగేటువంటి ఎలక్షన్లకైతే పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో 144 సెక్షన్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా
అమలు అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మొత్తం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం జనరల్ అబ్జర్వర్స్ మొత్తం కూడా ప్రతిదీ కూడా వాళ్ళ నిఘాలో ఉంటుందని చెప్పారు. మొత్తం సీసీ కెమెరా ఓటింగ్ కంపార్ట్మెంట్ వైపు కూడా ఉండొద్దని, ఆ విషయాలన్నీ కూడా సూక్ష్మ పరిశీలించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ ఈవీఎం వీవీప్యాట్ల నిర్వహణ వైపు కూడా మైక్రో అబ్జర్వర్లకు హ్యాండ్ సైన్ కు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీదైతే రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలక్షన్ సందర్భంగా అయితే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇటు ఆ పార్టీల తరఫున కూడా చూసుకున్నట్లయితే ఎవరి పార్టీ తరఫున వాళ్ళు ప్రచారాలు చేసుకోవడం జరిగింది. నిన్నటి వరకు కూడా చాలా చోట్ల కూడా 48 గంటలు అంటే నిన్న 72 అవర్స్ ఎలక్షన్స్ ముందు ఈ రోజు రేపు కూడా వైన్ షాపులు బంద్ చేయడం జరిగింది. దీంతో కూడా మొత్తం కూడా నగర వ్యాప్తంగా అయితే చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇటు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కావచ్చు, రాచకొండ సిపి కావచ్చు, ఇటు జిల్లా ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, సిఓ వికాస్ రాజు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి ముందు నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తూ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఇటు వేసేటువంటి ఓటర్లు కావచ్చు, ఎన్నికల సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా సాఫీగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే ఆ ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమర్థవంతమైన ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నా మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలన్నా ఈ ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని చెప్పేసి కూడా ఓటుపై అవగాహన కార్యక్రమాలు కూడా చాలా చేశారు. సిప్ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు కూడా మన అధికారులు చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఓటు వేయడానికి కూడా చాలా మంది కూడా ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. రేపు జరిగేటువంటి ఎలక్షన్స్ కి అయితే అందరూ సంసిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు లక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ.